నమస్కారం, చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నేడు నేత్రమల్లి బంగళానందు, నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు యువరాజు సర్వజ్ఞకుమార్ యాచేంద్ర, సీనియర్ నాయకులు చిలకం శంకర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిలకం శంకర్ రెడ్డి 2019 ఎన్నికలతో వెంకటగిరికి పట్టిన దరిద్రం వదులుతుంది అని, ప్రస్తుతం వెంకటగిరి అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని అన్నారు. అదేవిధంగా నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాబు వస్తే జాబు వస్తుంది, వెంకటగిరి అభివృద్ధి చెందుతుంది, టీడీపీ పార్టీలో అన్నది నిజం అనే విషయాలపై స్పందిస్తూ టీడీపీ పార్టీ అవినీతిని విమర్శించారు. ఎన్నికలతో వెంకటగిరి పట్టిన పేడ వదిలిపోతుందేమో అని రాజకీయాల్లో సాధారణంగా ద్వేషము, విరోధము, కోపము ఏమి తెలుసుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా వెంకటగిరి నియంత్రణ లాంటి తొలగత వచ్చింది. అభివృద్ధి పేరు, రాజకీయం పేరుతో అభివృద్ధిని పక్కకు పట్టించినారు. అభివృద్ధి కనపడినట్టే కనపడుతుంది. దానికి పెద్దల కాడి నుంచి చిన్నవాళ్ళ దాకా కూడా అధికారం ఉన్న వాళ్ళందరూ అభివృద్ధిని కొంత వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఏ రకంగానూ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అన్ని కూడా మేము చేసినామని చెప్పని వారి పేరు పెట్టుకొని వారు ఓట్లు వేసుకొని మంచిదే. క్రోధం అనే దానికి ముఖ్యంగా చెప్తాను, కొన్ని ఆశయాలతో జనార్దన్ రెడ్డి గారు ఆ స్థూపాన్ని పెట్టారు. విద్య, వైద్యం, నీరు, ఇవన్నీ ఈ డెవలప్మెంట్లకు ఎక్కడైతే జరగలేదో, కొన్ని పూర్తిగా జరిగినట్టు అసంపూర్ణంగా ఉండేటి వాటి గురించి ఆలోచనతో ఆశయాలతో పెట్టిన ప్రోటోకాల్ ప్రకారం పెట్టిన స్థూపం అది. అది ఏమన్నా కానీ అడ్డు ఉండే కొద్దిగా మేము చెప్పడం లే, దానికి ప్రోటోకాల్ ఉండదు, కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఒకవేళ దాన్ని తీసేయాలంటే పర్మిషన్ తీసుకొని ఆశయాలు మళ్ళీ దాని మీద రాసి తిప్పింటే బాగుండేది. అచ్చగట్టినట్టు కొట్టేయడం అని అంటే ఆ మహానుభావుడి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సంపూర్ణం కూడా కాల పరిస్థితులు మనకు బాగలేక 2 సంవత్సరాలే అయినా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితులు ఏర్పడినందువల్ల అన్నీ పెండింగ్ పడ్డాయి, అవన్నీ నిలిచిపోయిన వచ్చాయి. దాన్ని స్టడీ చేసినారే కానీ అవి పూర్తి చేద్దామని చెప్పి అని ఆలోచన ఎప్పటికీ కలగదు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మనకు స్థానికమైన రాజుగారు అందరూ ఒకటైన రామనారాయణ రెడ్డి అనుభవం ఉన్న క్యాండిడేట్గా మన నియోజకవర్గానికి వచ్చినారు. ఇవన్నీ సంపూర్ణంగా చేయాలంటే వీళ్ళిద్దరు సహకారంతో మనందరూ వారి అన్నదమ్ములతో మనందరి సహకారంతో రామనారాయణ రెడ్డిని గెలిపించగలిగితే అందరం తీసుకున్నాం కాబట్టి, అందరం ఒక టైంలో కాబట్టి వారు ఈ పూర్తి చేయగలిగి మరో పూర్తి చేయగలిగితే ఆ రోజుతో చేసినాన్ని ఈ నియోజకవర్గం అభివృద్ధి జనతాదళి మీకు అందరికీ మనవి చేసుకుంటూ జాబ్గా బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్నట్టు చాలా దగ్గర చూసినాం ఒకసారి ఎలక్షన్లో. నిజమే కదా, మాట ఎక్కడ చెప్పాడు ఆయన? ఆయన వచ్చాడు, ఖాళీగా ఉండే కొడుకుని ఎమ్మెల్సీ చేశాడు, మంత్రి చేశాడు, ఇప్పటికే నేర్పిస్తూ ఉన్నాడు. మరి మాట తప్పులు ఆయన కూడా మాట మీద ఉన్నాడు. జాబ్ వచ్చాడు, బాబు బాబు వస్తే జాబ్. అభివృద్ధి 2009 నుంచి 2014కి
ఆపరేషన్ గురించి చెప్పిన అఫిడవిట్లో చూడండి ఆస్తులు ఎంత పెరిగినా అని. ఈసారి చూడండి అభివృద్ధి ఎందుకు జరగలేదు? మీరు వెంకటగిరి నుంచి మాట్లాడుతుంది. మన రామకృష్ణ గారు చూడండి అభివృద్ధి చెందారు, చాలా చంద్రాల్సిన అభివృద్ధి చెందారు. ప్రజలు గుర్తించారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్లస్ ఆయన ఎప్పుడే చూసుకోడు, ఇతరులు కూడా పంచుతాడు. అంటే ఉదయం అయితే మంచిది, మొన్న పెళ్ళైంది, వీరేంద్రుడు కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చింది తెలుసు కదా, అర్జెంటుగా అదరా వదరా పోయి టెంకాయ కొట్టారు. ఏం జగన్ ఏ ఊరు జగనా టెంకాయ కొట్టేశారు? బలవాడే టెంకాయ కొట్టింది అడ్వాన్స్ కోసం అయ్యా బాబు, మీకు అనుకోవాలి అంత కాబట్టి అట్లా. నా దృష్టిలో చేసి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, రాత్రులు రాళ్ళ మీద కన్నా మనసుల్లో ఉంటే గుర్తుండిపోతాయి. సో జనార్దన్ రెడ్డి గారు ఆ విధంగా గుర్తుండిపోయి ఉండరు. ఆయన చేసిన పనులు అందరికన్నా శంకరెడ్డికి ఎక్కువ తెలుసు. కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు. తప్పకుండా రేపు మన అధినాయకత్వం పంపించిన రామనారాయణ గారిని ఎమ్మెల్యేగా ఇక్కడ వాసి బల్లె దుర్గా ప్రసాద్ ఎంపీగా మీ అందరినీ మరొకసారి వేడుకుంటున్నాం. ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని నాకు తెలుసు. గెలిపించిన తర్వాత మేము వాళ్ళతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తాం. వాళ్ళు చేయడం కాదు, మేము ఉండి చేయిస్తాం. నేను రాజా గారు మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, ఇక్కడే ఉంటాం, ఉండి మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. ఇందాక నుంచి నేను ఒకటి నోటీస్ చేసిన, ఈ మూలందరికీ కూడా ఈ తొలగి ఉండాలని చెప్పినా. ఆ కుర్రాళ్ళు ఉండరు, మీరు బిఫోర్ యూ లీవ్ అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని అందరిది మార్పించండి, వీళ్ళేమంటారు మాకు తెలియదు అంటారు. ఉన్నవాళ్ళు అందరిది మార్పించండి, ఊర్లో పోయిన తర్వాత మార్చండి. మనం వెనక పడి ఉన్నాం, మీకు తెలుసో లేదు, ఆల్రెడీ కోటి దాటి ఉంది 1 crore. అయినా వి షుడ్ బి పార్ట్ ఆఫ్ ది గ్రూప్, ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి ఒక్కరు. సరే నేను నేను నా నంబర్ లేదు కాబట్టి నేను పెట్టలేదు, నా నంబర్ ఉంది కాబట్టి అడిగినా. చేయండి చేయండి అందరూ చేయండి, నాకు ప్రతి ఒక్క ఓటు కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు, డైరెక్ట్గా క్యాండిడేట్ గురించి పట్టించుకోవద్దు. నా ఓటు జగన్మోహన్ రెడ్డికి. రేపు ఎప్పుడైనా ఇదాన్ని వస్తారు వేసుకొని వస్తాం, ప్రతి ఒక్కరు గమనించుకొని చెప్పచ్చు నేను ఓటేశాను కాబట్టి నువ్వు సీఎం అయ్యావు అని. వారు మా తాతగారు గౌరవించేవారు, వారు వారికి గౌరవించేవారు. మా తాతగారు పోయినప్పుడు కూడా వారు జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మి గారు కానీ ఇద్దరు వారికి పెళ్ళున్నా కూడా నేరుగా రావటం జరిగింది. మా కుటుంబం పైన వారికి ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక చిన్న విషయం, అంటే సందర్భమో కాదో తెలియదు కానీ నాకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య తెలుగు ఈ ఎలక్షన్ సందర్భాల్లో తెలుగుదేశం వారు వైసీపీలో వర్గపోరు ఎక్కువైపోయింది, వర్గాలు ఎక్కువైపోయాయి, దానివల్ల మాకు ఏం సునాయాసం అనుకుంటున్నారు. ఇది ఒకటి దయచేసి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ అందరూ పనిచేసేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి. ఏ వర్గానికి కూడా మేము ముఖ్యమంత్రి కావాలని కోరిక లేదు. కాబట్టి అన్ని వర్గాలు పనిచేయబోయేది ఫ్యాన్ గుర్తు పైన ఓటేసేదానికి. ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా రామనారాయణ రెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థిగా స్థానికులు దుర్గాప్రసాద్ గారిని గెలిపించేదానికి అహర్నిశలు కష్టపడతామని, మిగతా ఏమున్నా పక్కకు పెట్టి 11 వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని మేము మీ అందరికి తెలియజేస్తూ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.